జాన్ బనియన్ అనే ఒక దైవజనుడు ఇంగ్లాండ్ దేశంలో ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. ఈయనను విశ్వాస యోధుడు అని క్రైస్తవ ప్రపంచంలో కూడా పిలుస్తారు. అయితే ఈయన ఒక తల్లిదండ్రులు పేదవారు. మొదట్లో వీరి స్థితి ధనవంతులుగానే ఉండేవారు, కానీ కాలక్రమేణ కొన్ని పరిస్థితుల వలన వారు పేదవారు అవడం జరుగుతుంది. అందువలన జాన్ బనియన్ అంతగా చదువుకోలేదు. తన తండ్రి దగ్గర కళాయిలు పనిచేస్తూ వాటికి పాత్రలు వేస్తూ కుండలకు పాత్రలు వేస్తూ ఉండేవాడు. ఈ విధంగా తండ్రికి సహకరిస్తూ ఉన్నత విద్యను మర్చిపోయాడు. ఆ సమయంలో ఆ యొక్క దేశంలో యుద్ధాలు జరుగుతుండేవి. అయితే ఈయన 14వ ఏటనే యుద్ధంలో మంచి ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఈయనను యుద్ధంలోనికి తీసుకునేవాడు. కానీ దేవుడి దయవల్ల ఆ యుద్ధంలో అనేక మంది మరణించినప్పటికి కూడా ఈయన మాత్రం జీవించి ఉంటాడు. యుద్ధం ముగిసిన తర్వాత బనియన్ ఆయన సొంత ఊరికి వెళ్ళి మరలా కళాయిలు పని చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఆయనకు 20 సంవత్సరంలో ఉన్నప్పుడు వివాహం జరిగింది. ఆయన యొక్క భార్య పేరు మేరీ. ఆయన చాలాసార్లు యుద్ధంలో మరణం నుండి తప్పించుకోవడం అతని అదృష్టం అనే చెప్పుకోవాలి. ఆయన యొక్క భార్య మంచి విశ్వాసి. అయితే ఆమె ద్వారా ఈ యొక్క జాన్ బనియన్ క్రీస్తుని తెలుసుకోవడం జరుగుతుంది. కానీ లోక విధానాలు, ఆత్మీయ విధానాలు రెండిటి మధ్య బోలెడంత వ్యత్యాసం ఉండడం వల్ల అష్ట కష్టాలు పడుతూ ఉండేవాడు. అదేవిధంగా ఒకరోజు తన భార్య ద్వారా చర్చికి వెళ్ళి ఆదివారం ప్రార్థన ముగించుకొని వస్తున్నప్పుడు తన స్నేహితులతో కూర్చున్న సమయంలో ఆయనకు ఒక స్వరం వినబడుతుంది. ఆ మాట ఈ విధంగా ఉంటుంది: నీవు పాపాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్తావా, లేక పాపాన్ని స్థితిలోనే నరకానికి వెళ్తావా అని ఆకాశం నుండి ఒక మాట వినిపిస్తుంది. ఆ సన్నివేశం తర్వాత నుండి అతనిలో జరుగుతున్న మార్పును అతని యొక్క స్నేహితులు గమనిస్తారు. కానీ జాన్ బనియన్ ఆధ్యాత్మికంగా గర్విష్ఠుడై ఉన్నాడు. కొందరు స్త్రీలు ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకోవడం విని, విశ్వాసం గురించి విని బైబిల్ చదవడం మొదలు పెడతాడు. తర్వాత క్రీస్తు ద్వారా మాత్రమే దేవుని దగ్గరకు చేరతాం అని తెలుసుకొని పశ్చాత్తాపంతో ఎంతో ఏడ్చి క్రీస్తును హృదయంలోనికి ఆహ్వానిస్తాడు. క్రీస్తును ఆహ్వానించిన తర్వాత ఆయన ప్రతి సమస్యలో నుండి కూడా ఆయన చాలా ఆనందంగా ఉండడం నేర్చుకుంటాడు. ఏ సమస్య అయినప్పటికీ కూడా చాలా ఆనందంగా ఉంటూ బైబిల్ చదువుకుంటూ తనలో ఉన్న వ్యతిరేక భావాన్ని, గర్వాన్ని కూడా ఆయన పక్కకు పెట్టేస్తారు. అయితే ఆయన 1653లో విశ్వాసుల సంఘంలో చేరినప్పుడు అక్కడ సంఘస్థులు ఇతడికి బోధించే తత్వం ఉందని గ్రహిస్తారు. ఈయన తన తండ్రి పని అయిన కళాయి పనులు చేసుకుంటూ బైబిల్లో ఉన్న సత్యాలని బోధిస్తూ ఉండేవాడు. అతని ప్రసంగాలు వినుటకు 100,000 మంది, 1,000,000 మంది చేరుకుంటూ వచ్చేవారు. ఆయన ప్రత్యేకమైన స్పీకర్గా, ప్రత్యేకమైన బోధకుడిగా అక్కడ మారిపోయాడు. అనేకమైన సంఘాలు ఆయనను ఆహ్వానించడం జరుగుతుంది. కానీ ఈయన యొక్క ప్రసంగాలకు కొంతమంది దైవజనులు మాత్రం, కొంతమంది పాస్టర్లు మాత్రం అంగీకరించలేదు. అయితే అదే సమయంలో 2nd చార్లెస్ కింగ్ 1660లో ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ద బుక్ ఆఫ్ ప్రేయర్ అనే ఒక బుక్లో ఏ విధంగా అయితే ప్రార్థించడం ఉందో ఆ విధంగానే ప్రార్థించాలి తప్ప వేరొక విధంగా ప్రార్థించకూడదు అని చెప్పి ఆ యొక్క రూలింగ్ని ఆయన పాస్ చేస్తాడు. అయితే ఈ యొక్క జాన్ బనియన్ మాత్రం ఆధ్యాత్మికంగా ఆరాధన చేయడం ఆ యొక్క అలవాటుగా మారిపోయి ఆ యొక్క బుక్లో ఉన్న విధంగా ఆయన చేయలేకపోతాడు. నామమాత్రమైన ఆరాధన ఆయన చేయలేకపోతాడు. 2nd చార్లెస్ కింగ్ చేసిన ఆజ్ఞ వలన చాలా సంఘాల వారు ఆరాధన చేయలేక విసిగిపోతారు. అయినప్పటికీ జాన్ బనియన్ ఆయన నమ్మిన ఆ యొక్క విధానాన్ని విడిచిపెట్టకుండా వాక్యం ప్రసంగిస్తూ ఆరాధన జరిపిస్తూ ఉంటాడు. ఒక సీక్రెట్ ప్లేస్లో ఆయన ఆరాధన జరిపించుండగా పోలీసులు ఆయనను జైల్లో పెట్టడం మనం చరిత్రలో చూడగలం. ఆయన 1660 నుండి 1666 వరకు 6 సంవత్సరాలు జైల్లో ఉండడం చూస్తాం. అయితే ఈయన జైల్లో ఉన్నప్పుడు ప్రధాన పాపికి రక్షణ అనే పుస్తకం రాశాడు. అతని జీవిత చరిత్ర కూడా అందులో క్రోణీకరించి అతను రాయడం జరుగుతుంది. అదేవిధముగా ఆయన అనేకమైన పుస్తకాలు రాస్తాడు. 1671లో ఆయన బెడ్ఫుడ్ అనే సంఘంలో సంఘ కాపరిగా ఎన్నుకొనబడతాడు. కానీ ఆయన అప్పటికీ జైల్లోనే ఉంటారు. జైల్లో ఉండి కూడా ఆ యొక్క సంఘంలో ఒక దైవజనుడిగా, పాస్టర్గా ఎన్నికించబడతాడు. ఆ తర్వాత ఆయనకి బెయిల్ రావడం జరుగుతుంది. తిరిగి ఆయన ఆ సంఘంలో గొప్పగా వాడబడుతూ ఉంటాడు. ఆ యొక్క సంఘం ఒక గోడౌన్లో ఉన్నట్టుగా మనం చూడగలం.
అతని ప్రసంగం వినడానికి వేలాది మంది వచ్చేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరలా జైల్లో పెట్టబడతాడు. మరలా ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే ఈసారి ఆయన రాసిన పుస్తకాలన్నింటిలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చాలా ప్రామాణికంగా ఫేమస్ అయిన ఒక పుస్తకం యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకం ఆ యొక్క జైల్లోనే రాస్తాడు. ఆ పుస్తకం రాయడానికి ఆయనకు 6 నెలలు సమయం పడుతుంది. అయితే జైల్లో ఉన్నప్పుడు ఈయనకు ఒక కల వస్తుంది, ఒక దర్శనం అని చెప్పొచ్చు. ఆ కల గురించి కూడా ఆ పుస్తకంలో రాస్తాడు. నాసినపురం నుండి పరలోక పట్టణంకు ఒక క్రైస్తవుడు ప్రయాణించుట అనే ఒక మాటను కూడా ఆయన అందులో పొందుపరచడం చూస్తాం. మరియు ఆ పుస్తకం తర్వాత పరిశుద్ధ యుద్ధం అనే ఒక పుస్తకం కూడా ఆయన రాస్తాడు. ఈ 2 పుస్తకాలు కూడా చాలా ఫేమస్ అవుతాయి, చాలా పబ్లిష్ అవుతాయి. ఇవి 1680 పబ్లిష్ అవడం చూస్తాం. మరియు కొంతకాలం ఈయన మరల సేవ చేసి 1688 ఆయన మరణించడం జరుగుతుంది. ప్రియ దైవజనమ, ఆలోచించండి, ఈ యొక్క సమాజంలో భార్యను పక్కన పెట్టేసే భర్తలు అనేక మంది ఉన్నప్పటికీ కూడా జాన్ బనియన్ గారు ఆయన యొక్క భార్య మాట విని ఆయన యేసుని ఆయన సొంతరక్షకునిగా అంగీకరించి సేవ చేస్తున్న సమయంలో శోధనలు వచ్చినా కూడా చెరసాలలో ఉన్నా కూడా అనేకమైన రచనలు చేసి చెరసాలలోనే ఒక సంఘానికి కాపరిగా నియమించబడి సాధారణ వ్యక్తి అయిన కళాయి పని చేసుకునే వ్యక్తి ఈ యొక్క ప్రపంచంలోనే గొప్ప స్వార్థికుడుగాను గొప్ప సేవకునిగాను ఉన్నట్లు మనం చూడగలుగుతాం. ఈయన ప్రసంగిస్తే అనేక మంది హృదయాలు కదిలించబడేవి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, సాధారణమైన వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రభువును అంగీకరించి సత్యమైన మార్గంలో నడిచినప్పుడు దేవుడు ఆయనను ఏ విధంగా హెచ్చించాడో ఈరోజు మనల్ని కూడా దేవుడు హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. ఒక జాన్ బనియన్ వల్లే విశ్వాస యోధులుగా ఒక పేరు పొందే విశ్వాసిగాను, గొప్ప సేవకునిగా పేరు పొందే ఒక సేవకునిగాను దేవుడు మనల్ని కూడా నిలబెట్టాలనుకుంటున్నాడు. కేవలం చేయవలసింది ఒకటే, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండడం. కాబట్టి మనకు మాదిరిగా ఉన్న వారిని చూసి నేర్చుకోవడంలో తప్పులేదు. ఇటువంటి జీవిత సత్యాలను మరీ ఎక్కువగా మీకు అందించడానికి నేను ఎంతగానో ప్రయత్నిస్తాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.